ఇళ్లలో ధూమ్ తరహా దొంగతనం. కార్లతో అడ్డగించి హైవే పై కిడ్నాప్. 3 కార్లలో 12 మంది. సినీ ఫక్కీలో రాబరీ. ఆపై 2.5 కిలోల బంగారం చోరీ. వాటి విలువ దాదాపు 2 కోట్లు. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. మనం సినిమాల్లో కొన్ని రాబరీ సీన్స్ చూస్తుంటాం. పర్ఫెక్ట్ ప్లానింగ్తో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అవి. హాలీవుడ్లో రాబరీ నేపథ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి. బాలీవుడ్లో అయితే ధూమ్ వంటి సూపర్ హిట్ సినిమాలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు రాబరీ సినిమాల గురించి, ఎందుకంటే కేరళలో సేమ్ టు సేమ్ హాలీవుడ్ సినిమా స్టైల్లోనే ఒక రాబరీ జరిగింది. సినిమా స్క్రిప్ట్కు ఏమాత్రమూ తీసిపోని విధంగా ప్రతి క్షణం ఉత్కంఠ రేపేలా ఉంది ఈ సన్నివేశం. పక్కా ప్లానింగ్తో పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్తో చూడగానే ఒళ్ళు గగ్గుర్ పొడిచే విధంగా ఉంది. మామూలుగా రాబరీ జరగడం వేరు, నేషనల్ హైవేపై పట్టపగలు అందరూ చూస్తుండగా ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా నీట్గా కానిచ్చేశారు పని. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 2 కోట్ల రూపాయలను దోచేశారు. ఇద్దరిని కిడ్నాప్ చేశారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళితే, దక్షిణ భారతదేశంలోని కేరళలో జరిగింది ఈ సంఘటన. త్రిశూర్ జిల్లా పేచి దగ్గర నేషనల్ హైవేపై దుండగలు దారి దోపిడీకి పాల్పడ్డారు. ఇక్కడ వారు ఎంత తెలివిగా వ్యవహరించారంటే, ఖచ్చితంగా హైవేపై నిర్మాణం జరుగుతున్న చోట ఇరుక్కుగా మారుతుంది కదా, సరిగ్గా వాళ్లు టార్గెట్ చేయాలనుకున్న కార్ ఆ ఇరుకైన చోటికి రాగానే 3 కార్లతో ఆ కార్ను బ్లాక్ చేశారు. అంటే సెకండ్స్లో 3 కార్ల నుంచి 12 మంది దిగారు. టార్గెట్ చేసిన కార్లోంచి ఇద్దరిని కిడ్నాప్ చేశారు. వారి వద్ద నుంచి బలవంతంగా 2.5 కిలోల బంగారాన్ని దోచేసుకున్నారు. వాటి విలువ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఆ తర్వాత వారిద్దరినీ విడుదల చేసేశారు. ఈ సంఘటనకు సంబంధించి వార్తా సంస్థ పీటీఐ మాట్లాడింది. దోపిడీకి సంబంధించిన ఈ సంఘటనకు సంబంధించి బుధవారం ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు తర్వాత ఆ విషయంలో చర్యలు తీసుకుంటూ ఇండియన్ జస్టిస్ కోడ్ BNS లోని అనేక సెక్షన్స్ కింద FIR నమోదు చేయబడింది. నమోదైన FIR ప్రకారం ఈ సంఘటన సెప్టెంబర్ 25 జరిగింది. దోపిడీ తర్వాత ముఠా సభ్యులు 2 వ్యక్తులను, అరుణ్ సన్నీ, రోసీ థామస్, కిడ్నాప్ చేశారు. FIR లో దాఖలైన ఫిర్యాదుల్లో దొంగలు తనను కొట్టి 1.84 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకున్నారని ఆరోపించారు. అయితే ఆ తర్వాత ఇద్దరినీ విడుదల చేశారని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామంటూ పోలీసులు తెలిపారు.